Light up your tuck, and you can dive right in. Why let things simmer when you can cook up a storm? Why live life in half measure when you can live it to the brim? మరో మూడేళ్లలో అమరావతి ప్రపంచంలోని టాప్ ఫైవ్ నగరాల్లో ఏపీ రాజధాని. ఇదే టార్గెట్ గా ముందుకు వెళుతున్నారు చంద్రబాబు నాయుడు. ఆ మేరకు కీలక నిర్ణయాలకి వరుసగా ఆమోదం కూడా తెలుపుతున్నారు. తాజాగా పాత టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం డిసెంబర్ చివరిలోగా కొత్త టెండర్లు పిలవాలని అధికారుల్ని ఆదేశించింది. రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం ఆ మేరకు చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ 39వ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాత టెండర్లను రద్దు చేస్తూ తీర్మానం చేశారు. డిసెంబర్ 31లోపు కొత్త టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. అదేవిధంగా మూడేళ్లలో పనులు పూర్తవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. అమరావతి రాజధాని నిర్మాణాలపై ఏర్పాటైన టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదికపై కూడా చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 2019లో వైసీపీ ప్రభుత్వం పనులు నిలిపేయడంతో వచ్చిన ఇబ్బందులను అధ్యయనం చేసి టెక్నికల్ కమిటీ ఈ నివేదిక ఇచ్చింది. రాజధాని నిర్మాణానికి టెండర్లు పొందిన సంస్థలతో వివాదాలు పరిష్కరించేందుకు, మళ్లీ పనులు ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ పలు సూచనలు చేసింది. కమిటీ సూచనలు, అదనపు ఆర్థిక భారం వంటి అంశాలపై సీఆర్డీఏ సమావేశంలో చర్చించారు. సీఆర్డీఏ మీటింగ్ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం అమరావతికి ఏమీ చేయలేదని ఆరోపించారు. 31 రాజధానిపై కీలక నివేదికలు వచ్చాయని తెలిపారు. వరద నీటి నిర్వహణపై నెదర్లాండ్ సంస్థ నివేదికకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. గతంతో పోల్చితే రాజధాని నిర్మాణ అంచనాలు 15% పెరగచ్చన్నారు. 2014-19 మధ్య 41,000 కోట్లకు టెండర్లు పిలిచామన్నారు నారాయణ. చాలా కీలకమైన అమరావతి రాజధాని ముందుకు పోవాలంటే అతి కీలకమైంది ఈ టెండర్ల చీఫ్ కమిషనర్స్ యొక్క సీల్ యొక్క కమిటీ ఇచ్చే రిపోర్టు. ఈ రిపోర్ట్ని వాళ్ళ సిఆర్డీ యాక్చువల్గా అప్రూవ్ చేసింది కాబట్టి ఇంకా టెండర్లు పిలవటానికి సుగమమైంది. ఈ 23 పాయింట్తో ఏదైతే ఇచ్చారో దాంతో సిఆర్డీ కమిషన్ ఇమీడియట్గా ఆ యొక్క ఏజెన్సీస్ని పిలిచి అవన్నీ వీలైన తొందరలో క్లోజ్ చేసి డిసెంబర్ ఎండింగ్ లోపల అన్ని టెండర్లు పిలవాలని యాక్చువల్గా ఆదేశించుకోండి. గత ప్రభుత్వం రాజధాని పేరుతో 3 ముక్కలాట ఆడిందని మండిపడ్డారు మంత్రి నారాయణ. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు వేగవంతం చేశామని చెప్పారు. ప్రపంచంలోని 5 ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా అమరావతి నిలిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని పనులకు సంబంధించి డిసెంబర్ చివరిలోగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు మంత్రి నారాయణ. పలు అంశాలపై ఇంజనీర్ల కమిటీ నివేదిక ప్రకారం సిఆర్డీఏ ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 31కి ఆల్మోస్ట్ ఆల్ టెండర్స్ ఎక్సెప్ట్ హైకోర్ట్ అండ్ అసెంబ్లీ. హైకోర్టు అసెంబ్లీ జనవరి ఎండింగ్ లోపల, ఎందుకంటే అది ఐకానిక్ టవర్స్, ఆ ఏజెన్సీస్ టైం అడుగుతున్నారు. అందువల్ల జనవరి ఎండింగ్ లోపల టెండర్లు పిలుస్తారు. ఈ విధంగా అమరావతి రాజ్ సంబంధించిన అన్ని వర్క్స్ డిసెంబర్ 31కి టెండర్లు పిలవడం జరుగుతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా ముళ్ల కంచెల తొలగింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరోవైపు రాజధాని భూముల్లోని ఆక్రమణలపై కూడా దృష్టి సారించింది సిఆర్డీఏ. గత 5 ఏళ్లలో అమరావతి అభివృద్ధి కుంటుపడ్డంతో రాజధాని భూముల్లో ఆక్రమణలు వెలిశాయి. దాంతో వాటిపై ఇప్పుడు సిఆర్డీఏ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.